మహావాక్యం మధురమైన పిల్లలు లక్ష్యాన్ని సదా ఎదురుగా పెట్టుకున్నట్లయితే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మిమ్మల్ని మీరు సంభాలించుకోవాలి అసురి గుణాలను తొలగించి దైవీ గుణాలను ధారణ చేయాలి మధురమైన పిల్లలు లక్ష్యాన్ని సదా ఎదురుగా పెట్టుకున్నట్లయితే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మిమ్మల్ని మీరు సంభాలించుకోవాలి అసురి గుణాలను తొలగించి దైవీ గుణాలను ధారణ చేయాలి ప్రశ్న ఆయుష్మాన్ భవ అన్న వరదానం లభించినా కానీ దీర్ఘాయువు కొరకు ఏ పురుషార్థం చేయాలి జవాబు దీర్ఘాయువు కొరకు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యే కృషి చేయండి ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సతోప్రధానంగా అవుతూరు మరియు ఆయుష్ కూడా పెరుగుతుంది ఇక అప్పుడు మృత్యు భయం తొలగిపోతుంది స్మృతితో దుఃఖాలు దూరం అవుతాయి మీరు పుష్పాల వలె అవుతారు స్మృతిలోనే గుప్తమైన సంపాదన ఉంది స్మృతితో పాపాలు అంతమవుతాయి ఆత్మ తేలికగా అవుతుంది ఆయుష్ పెరుగుతుంది ధారణ కొరకు ముఖ్యసారము మహానాత్మలుగా అయ్యేందుకు అపవిత్రత యొక్క అశుద్ధమైన అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి దుఃఖాన్ని ఇవ్వడము కోట్లాడడం గొడవపడడం ఇవన్నీ అపవిత్ర కర్తవ్యాలే వీటిని మీరు చేయకూడదు మిమ్మల్ని మీరు రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు అధికారులుగా తయారు చేసుకోవాలి రెండో పాయింట్ బుద్ధిని అన్ని వ్యాపార వ్యవహారాల చిక్కుల నుండి దేహదారుల నుండి తొలగించి సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి గుప్తమైన సంపాదనను జమ చేసుకోవడానికి నడుస్తూ తిరుగుతూ అశరీరులుగా అయ్యే అభ్యాసాన్ని చేయాలి వరదానము తమ శుభ చింతన యొక్క శక్తితో ఆత్మలను చింత నుండి ముక్తులుగా చేసే శుభ చింతకమణీ భవ తమ శుభచింతన యొక్క శక్తితో ఆత్మలను చింత నుండి ముక్తులుగా చేసే శుభచింతకమణీ భవ వివరణ నేటి విశ్వములో ఆత్మలందరూ చింతామణులుగా ఉన్నారు ఆ చింతామణులను శుభ చింతకమణులైన మీరు మీ శుభ చింతన యొక్క శక్తి ద్వారా పరివర్తన చేయగలరు ఏ విధంగానైతే సూర్యుని కిరణాలు దూర దూరాల వరకు అంధకారాన్ని తొలగిస్తాయో అలా శుభచింతక మనులైన మీ శుభ సంకల్పాల రూపీ ప్రకాశము లేక కిరణాలు విశ్వంలో నలువైపులా వ్యాపిస్తున్నాయి అందుకే ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రకాశము లైట్ గుప్త రూపంలో తన కార్యాన్ని చేస్తూ ఉంది అని భావిస్తారు చివరికి వెతుక్కుంటూ వెతుక్కుంటూ అసలైన స్థానానికి చేరుకుంటారు స్లోగన్ బాబ్ దాదా యొక్క డైరెక్షన్లను స్పష్టంగా గ్రహించడానికి మనస్సు బుద్ధి యొక్క లైన్ను క్లియర్గా పెట్టుకోండి బాబ్ దాదా యొక్క డైరెక్షన్లను స్పష్టంగా గ్రహించడానికి మనస్సు బుద్ధి యొక్క లైన్ను క్లియర్గా పెట్టుకోండి ఓం శాంతి